నమస్తే లీడర్తో ముఖాముఖికి స్వాగతం. ఈరోజు లీడర్తో ముఖాముఖిలో మన లీడర్ జైరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, కాంగ్రెస్ ఐటీ సెల్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రావు గారు. హలో సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా అంత సునాయాసంగా సక్సెస్ని చేదిక్కించుకున్నారు, కానీ ఆఫ్టర్ 10 లాంగ్ ఇయర్స్ ఇన్ పాలిటిక్స్, సో ఆ స్ట్రగుల్ ఎట్లా అనిపిస్తుంది? ఈ స్ట్రగుల్ ఇది అంటే బిజినెస్లో సక్సెస్ అనేది ఆల్రెడీ నేను సక్సెస్ అయిపోయింది, దానికి దానిలో ఇంకా నాకు అందులో కిక్ లేదు. దాన్ని ఈ ప్రజా జీవితంలో రాజకీయాలు అనేది ఓటములు గెలుపులు అనేది కామన్, ఎందుకంటే ప్రజలతోని మనం దగ్గర సంబంధం ఏర్పరచుకున్నామా లేదా అనేది దాని ముఖ్యం దానికి. సో ఈరోజు నేను జైరాబాద్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తని, మా పార్టీలో ప్రతి యువకుణ్ణి, ప్రతి తల్లిని నేను ఈరోజు ఆ అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను వాడిని, ఎందుకంటే నేను ఈ ప్రాంతం వాడిని, నేను ఇక్కడే ఈ గడ్డపైన పుట్టి పెరిగినాను, ఈ బాధలు కూడా తెలుసు. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, కనుక 10 ఇయర్స్లో మనం సక్సెస్ అవుతున్నామా అంటే గెలుస్తున్నామా ఓడుతున్నామా అని కంటే ఎక్కువ మనం వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నాను నేను ఈరోజు. అది సో సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉంది, అది సంతోషం ఉంది. మదన్ మోహన్ అనేవాడు ఈరోజు జైరాబాద్ పార్లమెంట్లో అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి మీరు జనరల్గా ఒక అర్జీ కనిపిస్తూ ఉంటుంది, మీలాంటి నాయకులు ఒకసారి సక్సెస్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, సో అది ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ అవుతున్నారా? తప్పకుండా చాలా సక్సెస్ అయ్యాను, ఎందుకంటే నేను 1400 కిలోమీటర్లు దేశంలో ఏ ఎంపీ కూడా, ఎంపీ క్యాండిడేట్ ఎవరు కూడా చెయ్యని 840 గ్రామాలు, 160 తాండాలు నేను సైకిల్ వేసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళతోని వాళ్ళ ఇండ్లలో తినుకుంటూ అక్కడే పడుకుంటూ నేను సో తాండాలలో కూడా వెళ్ళి చేయడం జరిగింది. ఎందుకంటే నేను అమెరికాలో ఉండడం, చాలా దేశాల్లో ఈరోజు 20 కంట్రీస్లో 20 దేశాల్లో నేను బిజినెస్ కూడా చేశాను. ఆస్ట్రేలియా, సింగపూర్, మీరు న్యూజిలాండ్, యూనో చాలా ప్రాంతాల్లో నా బిజినెస్లు కూడా చేశాను, చేస్తున్నాను కూడా. అట్లాంటి దేశాలు కూడా తిరిగినప్పుడు అంత ఆనందం అనిపించలేదు, కానీ సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు అందరు ఏమన్నారంటే అసలు సైకిల్ యాత్ర ఇతను కాదు, ఎందుకంటే నువ్వు ఎయిర్ కండిషన్లో ఉన్నావు వచ్చావు కనుక కాదు అన్నారు. కానీ వాళ్ళ అభిమానం రోజు చూస్తుంటే, ఈరోజు నేను క్యాంపెయిన్కి వెళ్తూ ఉంటే అంటే ప్రచారానికి వెళ్తూ ఉంటే విపరీతమైన వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే వాళ్ళు నా మీద వచ్చి పడుతున్నారు, నన్ను అడుగుతున్నారు. అది అయితే నేను అనుకునేది ఏంటంటే నేను ఆ రోజు వాళ్ళతో తిరిగాను చేశాను కనుక ఈరోజు వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారని చెప్పి నేను అనుకున్నాను. మీకు ప్రజల నుంచి రెస్పాన్స్ కనిపిస్తుందా రాహుల్ గాంధీ ప్రకటిస్తున్న పథకాల వల్ల కానీ? సో కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొంచెం పాజిటివ్ వేవ్లోకి వస్తుందనే అది కనిపిస్తుందా, కేవలం మీ ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీ కోసం? నాకైతే జైరాబాద్ పార్లమెంట్ గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడ చాలా వెనుకబడ్డ ప్రాంతం, పేద ప్రజలు ఉన్నారు. మరి పేద ప్రజల నిర్మూలన, గరీబ్ హటావో అనే దానికి న్యాయ అనే పథకం కింద ప్రతి పేదవాడికి 12,000 రూపాయల కంటే తక్కువ వచ్చే ప్రతి పేదవాడికి 6,000 ప్రధానమంత్రి కాగానే, కాంగ్రెస్ పార్టీ కాగానే వాళ్ళకి 6,000 డైరెక్ట్ లేడీస్ అకౌంట్లో, అమ్మల అకౌంట్లో డిపాజిట్ చేస్తా అని చెప్తున్నారు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇదొకటి ఏంటంటే చాలామందికి ఒక అపోహ ఉంది, మరి వచ్చే 2,000 వస్తున్నాయి కదా పెన్షన్లు, దానికి దీనికి సంబంధం లేదు, మీకు 6,000 దాంతోపాటు 2,000, 8,000 నెలకు వస్తాయి అని చెప్పి మేము చెప్తున్నాం. అదొకటే ప్రజల్లో ఒకటి అడుగుతున్నారు, మరి మాకు ఈ 6,000 వస్తాయి, 2,000 పోతాయా? 2,000 పో, మీరు ఆల్రెడీ ఓటేశారు, ఇది రాష్ట్రం సంబంధించింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది 5 సంవత్సరాలు, మరి దేశానికి సంబంధించింది, దేశ ప్రధానమంత్రి మనకు గరీబ్ హటావో అని చెప్పి పేదరిక నిర్మూలన వాళ్ళు ఇస్తున్నారు, ఇది 6,000 రూపాయలు ప్లస్ 2,000, 8,000 రూపాయలు మీ అకౌంట్లో వస్తాయని మేము చెప్తాం. ఒకసారి జహీరాబాద్ ఇక్కడ జియోగ్రఫికల్గా కండిషన్స్ చూసుకుంటే హైదరాబాద్ ఎక్స్టెన్షన్లో డెవలప్ అవ్వాల్సిన ప్రాంతం ఇదంతా, సో మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా తలాపున ఉంది హైదరాబాద్. కానీ నిరుద్యోగం విషయంలో మాత్రం ఇంకా అదే పరిస్థితి, సో అతిపెద్ద సమస్య బహుశా ఇక్కడ ఏమి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ లేకపోవడం అలాంటి సమస్య కారణంగా ఎక్కువ నిరుద్యోగం కనిపిస్తుంది. నిరుద్యోగం అంటే మీకు మీరు అన్నట్టు హైదరాబాద్ దగ్గర ఉన్న జైరాబాద్ అక్కడ అటు సైడ్ జైరాబాద్ ఒక 100 కిలోమీటర్స్లో ఉంది, ఇక్కడ కామారెడ్డి ఒక 110 కిలోమీటర్లు ఉంది. ఈ ప్రాంతము ఒక డిఫరెంట్ ప్రాంతం ఇది. కానీ ఈరోజు జుక్కలు, నారాయణఖేడ్, ఆందోళ ఇవన్నీ ప్రాంతాలు చూస్తే చాలా ఎల్ఆర్ఎడి చాలా వెనుకబడ్డాయి. ఎందుకంటే మేజర్గా ఏంటంటే నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఆ బాధ ఏందో, ఆ కడుపు నొప్పి ఏందో నాకు తెలుసు. సో ఉద్యోగం వస్తే, ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే
ఇంట్లో నలుగురు బాగుపడతారు, తల్లి తండ్రి బిడ్డ భార్య. సో మరి ఆ సొసైటీ ఊరు బాగుపడుతుంది, ఆ మండలం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో నేను మొదటి నుంచి ఈ ఉద్యోగాల గురించి నేను కష్టపడుతున్నాను. అంటే ఇప్పటివరకు నేను ఏ పదవి అనుభవించలేదు, అనుభవించకుండానే నా సొంత డబ్బులతో, నా చెమటోడ్చిన డబ్బులతో నేను మొన్న టాటా అనే కంపెనీ, పెద్ద కంపెనీని కామారెడ్డికి తీసుకురావడం, మరి 34,000 మంది నిరుద్యోగులు వచ్చారు. ఆ రోజే నాకు చాలా బాధ అయింది. అంటే ఇంతమంది నిరుద్యోగులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు బీబీ పాటిల్ అనే ఎంపీ 5 సంవత్సరాలు చేసిండు, ఆయనకు తెలుగు రాదు, ఈ భాష అర్థం కావట్లేదు ఆయనకి, ఆయన ఎవరికి ఇక్కడ ఉండడు, పూణేలో కానీ ఢిల్లీలో కానీ బాంబేలో ఉంటాడు, ఏ ఒక పిల్లగాడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దాఖలాలు లేవు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. మరి అలాంటిది నేను ఎప్పుడైతే టాటా జాబ్ మీద పెట్టినప్పుడు 34,000 మంది అదే రెస్పాన్స్ వచ్చే 600 మందికి ఈరోజు ట్రైనింగ్ అయిపోయింది హైదరాబాద్లో. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్లో ఆల్రెడీ 18,000 రూపాయలతో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. దాంతోపాటు నా సొంతంగా నా సొంత కంపెనీస్ ఉన్నాయి, బరోడాలో ఉన్నాయి, బెంగళూరు ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీస్లో కూడా నా దగ్గర కూడా చాలామంది ఆందోళన నారాయణ కేడికల నుంచి కూడా నా దగ్గర నేను జాబులు ఇప్పించుకున్నాను. నాకు తెలిసిన మిత్రుల దగ్గర కూడా జాబులు పెట్టిస్తున్నాను. నా చేతనైన సహాయం జాబుల గురించి మాత్రం ఇప్పటివరకు చేస్తున్నాను. సార్, జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో వలసలు ఎక్కువ, సాధారణంగా ఒక మిగతా ఒక 3 స్టేట్స్తో షేర్ చేసుకుంటుంది టెరిటరీ, సో ఎక్కువ వలసలు ఉన్నాయి. సో మీ ఈ 5 ఏళ్లలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు శాంక్షన్ అయిన ఏమీ కనిపించట్లేదు? అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిమ్స్ కావచ్చు, మహీంద్రా ఇలాంటి వాటి వల్ల తప్ప ఎక్కడా కూడా ఒక కదలిక ఉన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో దీన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలుగుతుందా? యా చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు నిమ్స్ అనేది సోనియా గాంధీ గారు ఆ ప్రాంతానికి అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 300,000 మందికి ఉద్యోగాలు రావడానికి ఉపయోగపడే పెద్ద ప్రాజెక్టును సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనం అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు నిమ్స్ వచ్చిన తర్వాత దాన్ని బీజేపీ ఉన్న మన టీఆర్ఎస్ పార్టీ దాని సర్వేకి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. 300,000 ఎకరాలు అంటే 300,000 మందికి ఉద్యోగాలు రావడానికి ఆ ప్రాంతంలో ఉన్న సర్వే చేయడానికి కూడా ఈరోజు డబ్బులు లేవు. దానివల్ల ఈరోజు ఆ ప్రాంతం అంతా ఏదైతే నిమ్స్ వలన జైరాబాద్ మొత్తము చాలా అభివృద్ధి చెందుతుంది, చాలామంది కూడా పాపం కొందరుమంది అయితే చాలామంది డబ్బులు కొని భూములు కూడా కొనుక్కొని ఉన్నారు, చాలామంది నష్టపోయారు, రైతులు నష్టపోయారు, మరి అందరు నష్టపోతున్నారు. దాని గురించి కూడా మన రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు నేను ఆ విషయం కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా మీరు నా కోటేయండి, చేతుగుర్తు కోటేయండి, కాంగ్రెస్ పార్టీని జైరాబాద్లో గెలిపించండి మదన్ మోహన్ని, రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు కనుక ఈ నిమ్స్ అనేది కాంగ్రెస్ది, ఇది దీని మానస పుత్రిక, ఇది ఇది మేము ఇచ్చింది కనుక దీన్ని తప్పకుండా నేను యాజ్ ఎంపీగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాను. 300,000 నుంచి 300,000 జాబులు తీసుకొచ్చి, ఉద్యోగాలు తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తము అభివృద్ధి చేస్తానని చెప్పి వలసలు అనేది ఉండకుండా. ఇప్పుడు ఎందుకంటే మీరు నారాయణకెళ్ళి చూసుకుంటే మీకు చాలా గ్రామాలు ఖాళీగా ఉంటాయి, ఎందుకంటే అంతా ఇక్కడికి వచ్చి లేబర్గా పనిచేసుకోవడము. మీరు ఆందోళన చూడండి, మీరు జైరాబాద్ చూడండి. సో ఈ ప్రాంతాలన్నీ వలసల ప్రాంతాలున్నాయి. మళ్ళీ ఈ నియమజను మనం తీసుకొస్తే ఈ ప్రాంతంలో 300,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ల్యాండ్ విషయంలో కూడా అంత తర్జన భర్జన పడుతోంది? సో 4 ఇయర్స్ అంటే అది చాలా పెద్ద విషయం. సో ఈ ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయి ఉంటే ఈ పాటికి అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేది ప్రజలకి. సో ఎందుకు అంత ఆ విషయంలో అంత స్తబ్దుగా ఉందనుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈరోజు డబ్బులు లేవు కదా, అంటే రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు, ఉద్యోగాల గురించి పట్టించుకోవట్లేదు. దాన్ని ఎన్నిసార్లు జైరాబాద్ ప్రాంత ప్రజలు ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఆ జైరాబాద్కి వచ్చే ఎంపీ, ఇప్పుడు మీరు ఎంపీ బీబీ పాటిల్ అనేది అది సెంట్రల్ నుంచి వచ్చినది ఆ ప్రాజెక్ట్. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని చేసి అనుసంధానం చేసుకొని వాళ్ళతో వర్క్ చేసుకొని మరి చేయాల్సింది బీబీ పాటిల్ ఎంపీ. ఆయన అసలు దాని గురించి పట్టించుకున్నది లేదు, అసలు జైరాబాద్కి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, ఆయన ఉండడు కనుక ఆ 4 సంవత్సరాలు ఆ నిమిషం అనేది ఈరోజు సర్వేకి కూడా నోచుకోలేకపోయింది. ఇక ప్రధానంగా రైల్వే లైన్స్ విషయంలో, ఆర్ఓబీల విషయంలో కావచ్చు, కొన్ని ట్రైన్ స్టాపింగ్ విషయంలో కావచ్చు, సో కొంత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగానే ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ చాలా ఈజీగానే క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా పెద్ద విషయం ఈ సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఆ ఆర్ఓబీల కారణంగా. సో వాటి కోసం ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇప్పుడు మీరు ఇప్పుడు కామారెడ్డిలో రైల్వే డబులింగ్ గురించి ప్రజలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, రైల్వే రిజర్వేషన్ సెంటర్ ఇక్కడ పెట్టాలని అడుగుతున్నారు, తర్వాత రైల్వే బోధన్ బీదర్ది ఆ రైల్వే లైన్ వస్తుంది, ఆ లైన్ గురించి కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఏ రోజు కూడా బీబీ పాటిల్ ఏ రోజు కూడా పార్లమెంటులో జైరాబాద్ పార్లమెంటు గురించి ఒక్కరోజు కూడా, మీరు వీడియోలు కూడా చూడండి, మీరు మీ టీవీలో చూడండి, ఎక్కడ కూడా ఒకరోజు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు,
ఆయన లేచి నిలబడి మాట్లాడింది లేదు. అయితే ఎప్పుడైతే ఆ ఎంపీ ఆ ప్రాంతం గురించి అడిగినప్పుడు ఏ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పట్టించుకోదు, ఎందుకంటే మేము ఎంపీని ఎన్నుకున్నది ప్రజలు, ఎందుకంటే మా ద్వారా మేము చెప్పాలనుకున్నది మీరు ప్రభుత్వంలో కూర్చోండి, మీరు మా బాధలు చెప్పి ఆ బాధలు తీసుకురావడానికి ఎంపీని ఎన్నుకుంటారు. ఈయన అసమర్థ ఎంపీ, ఆయనకు అసలు మాట రాదు, ప్రజలతో సంబంధాలు లేవు, ప్రజల బాధ తెలియదు. మొదలు ప్రజల బాధలు తెలిసినప్పుడు కానీ అప్పుడు మనకు బాధ అవుతుంది. ఈయన ఎప్పుడు దాని గురించి పట్టించుకోలే కనుక ఈ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పుకోదగ్గ కార్యక్రమము జహీరాబాద్ పార్లమెంట్లో ఏమీ చేయలేదు. నేను సభాముఖంగా చాలామంది సార్లు అడుగుతున్నాను, నువ్వు ఇక్కడ నాన్ లోకల్, నీకు రాదు, మరి నువ్వు 5 సంవత్సరాల్లో ఏం చేశావు, ఎందుకు ఓటు గురించి వస్తున్నావు మా దగ్గరికి, మళ్ళీ నువ్వు మహారాష్ట్ర నుంచి మా పక్క రాష్ట్రం నుంచి మా దగ్గర ఎందుకు ఓటుకు వస్తున్నావు, వచ్చా ఓటుకి నువ్వు ఏం చేస్తావు 5 సంవత్సరాలు, నేను ఈ ప్రాంతం వాడిని ఇక్కడ లోకల్ వాడిని, నేను ఏం చేస్తానో చెప్తాను, ఇద్దరం కూర్చుందాము మరి టీవీ డిబేట్ పెట్టుకుందామని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. భూ కబ్జా ఆరోపణలు ఒక పక్కన, సో స్థానిక ఎంపీ పైన, అండ్ కొంత పార్టీలో కూడా మిగతా ఎమ్మెల్యేల నుంచి అంత సన్నిహిత సంబంధాలు లేవు ఆ ఎంపీకి. బహుశా మీరు అన్నట్టుగా వేరే రాష్ట్రాల్లో ఉండడం అనేది ప్రధానమైన అంశంగా పార్టీలో కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం, కానీ లాస్ట్ మినిట్లో టికెట్ కూడా తనకి కన్ఫర్మ్ చేసిన పరిస్థితులు. సో ఇవన్నీ కాంగ్రెస్కి ఎంతవరకు కలిసి వస్తాయి? చాలా ఉంది ఈరోజు ప్రజల్లో ఉంది. కొన్ని రోజులు ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు, పార్టీ టికెట్ ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు అంతా వ్యతిరేకారు, 6 ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక దగ్గర సమావేశం చేసుకుని ఈయనకు టికెట్ ఇవ్వద్దని చెప్పి సీఎంకు చెప్పినట్టు చదివాను నేను పేపర్లో కూడా, చదువును అందరం ప్రజలందరూ చదువుకున్నారు, నేను కూడా ఒక పౌరుణ్ణే, ఈ ప్రాంత పౌరుణ్ణే, చదువుకున్నాము. అయితే ఆయన కానీ ఆయనకు టికెట్ ఇవ్వడము, ఈ అసంతృప్తి ఉంది, చాలా అసంతృప్తి ఉంది. ఆయన ఒక ఎంపీగా భూదందాలు ఇప్పుడు 650 ఎకరాలు ఎంతనో కంతి మండలం దగ్గర నారాయణ ఖేడ్లో ఆయన దళితుల భూములు కబ్జా చేసిండు, కబ్జా చేసి ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటున్నాడు. పాపం దళితులు ఏమన్నారంటే పోనీ మాకు వచ్చే రేటు, ఇప్పుడు రేట్లు పెరిగాయి కనుక రేట్ అన్న కట్టించి మా భూముల కంటే వాళ్ళందరినీ జైల్లో పెట్టించి కొట్టించాడు ఎంపీగా. ఒక ఎంపీ ప్రజలకు చౌకీదార్గా ఉండాల్సింది, అంటే చూసుకోవాల్సిన ఎంపీ ఈరోజు చోరైపోయాడు, ఆయన దొంగ అయిపోయాడు. ప్రజల భూములు లాక్కుంటున్నాడు, దళితుల భూములు ఇవ్వాల్సింది దళితుల భూములు లాక్కుంటున్నాడు. ఈరోజు దళితులు ఒక్క ఓటు వేసే పరిస్థితి లేదు బీవీ పాటిల్కు, ఎందుకంటే ఈ ఇట్లాంటి అన్యాయం చేస్తున్నాడు. తర్వాత నీటి సమస్య విపరీతంగా ఉంది. సింగూర్ ప్రాజెక్టులో అన్ని వాటర్ను 16 TMCల వాటర్ను సింగూర్ ప్రాజెక్టు ఆందోళన ఉన్న సింగూర్ ప్రాజెక్టులోంచి నీళ్ళని తీసుకెళ్తుంటే ఏ ఒక్కరోజు కూడా ఒక పత్రికా సమావేశం కానీ లేకపోతే ఎందుకు తీసుకెళ్తున్నాము కూడా చెప్పలేదు. ఇది అది మా నీళ్ళు మా ప్రాంతం, ఈరోజు పశువులకు కానీ మనుషులకు కానీ తర్వాత పంటలకు కానీ నీళ్ళు లేవు ఈరోజు. మరి ఈరోజు మీరు వెళ్తే ఆందోళన నారాయణఖేడ్ జుక్కలు వెళ్తే విపరీతమైన నీటి సమస్య, నారాయణఖేడ్లో అయితే 4 రోజులు 4 రోజులు నీళ్ళు ఉండట్లేదు, తాండాల్లో అయితే అసలు నీళ్ళు ఉండట్లేదు ఆ పరిస్థితి. ఈయన ఏం మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి పట్టించుకోలేదు, ఆయనకు తెలియకూడదు నీళ్ళు పోతున్నాయి అన్నట్టు. ఇక ప్రధానమైన అంశం ముస్లిం ఓటింగ్, దాదాపు 2 లక్షలకు పైగా ముస్లిం ఓటింగ్ నియోజకవర్గంలో ఉంది. సో కొంత ఆ కారణంతోనే కేసీఆర్ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. సో దాదాపు ఏ సభల్లో ఉన్నా అది మీకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు. సో ఎవరు సక్సెస్ అవుతున్నారు ముస్లింస్ని కన్విన్స్ చేయడంలో, మీరా టీఆర్ఎస్? ముస్లింస్ 100% కన్విన్స్ అయిపోయారు ఈరోజు, ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ మన సభ వచ్చినప్పుడు కూడా మీరు ముస్లింస్ అత్యధిక సంఖ్యలో రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ముస్లింస్ మైనారిటీస్ ఎక్కువ, వాళ్ళకి మరి ఈరోజు ఏం చెప్తున్నాం అంటే ఆప్కా దేశ్ ఖత్రే మే హే, ఆప్కా షరాయత్కు బచానే హే, ఆప్కా దస్తూర్కు బచానే హే, ఆప్ టీఆర్ఎస్ పార్టీకు ఓట్ దాల్ దే తో అప్ ది కీమతి ఓట్ బీజేపీకి జాయిగా నరేంద్ర మోడీకి జాయిగా అని క్లియర్గా చెప్తున్నాం మేము. సో ఆప్ సోంచో ఆప్కా కీమతి ఓట్ టీఆర్ఎస్కా ఓట్ అని అది వాళ్ళకి ఈరోజు పీయూష్ గోయల్ అని కేంద్ర మంత్రి ఆయన క్లియర్గా చెప్పాడు, టీఆర్ఎస్ పార్టీ మా అలయన్స్ అని చెప్పాడు. సో ఈరోజు క్లియర్ అయిపోయింది, వాళ్ళే క్లియర్ చేసుకున్నారు. కనుక ఈరోజు కాశ్మీర్లో విషయం వస్తుంది, కాశ్మీర్లో మీకు మీరు చూసుంటారు పత్రికల్లో ఈరోజు అవుట్ రైట్గా మోడీ చేస్తున్నాడు. మోడీ ఈరోజు 3 తలాక్ బిల్లో ముస్లింలో వాళ్ళ లా బోర్డులో ఎంటర్ అయ్యాడు, ఇంటర్ఫియర్ అయ్యాడు, వాళ్ళ రిలీజియన్లో ఇంటర్ఫియర్ అయ్యాడు. కనుక నెక్స్ట్ టైము ఈ కేసీఆర్కి ఇక్కడ ఓటేస్తే ఆయన తీసుకెళ్ళి ఆ ఎన్ని సీట్లు అంటున్నాడో ఆ ఎన్ని సీట్లు ఆయనకి ఇస్తాడు. కనుక వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు ముస్లింస్, ఈసారి మాకు రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మైనార్టీస్కి, క్రిస్టియన్స్కి, ముస్లింస్కు, దళితులకి, గిరిజనులకు పార్టీ ఇది మొదటి నుంచి. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా ఎస్టీస్ని గిరిజనులని వాళ్ళని తీసుకొచ్చింది
వాళ్ళకి ఆ స్విచ్ 1970s తీసుకొచ్చింది ఆమెనే ఇందిరాగాంధీ. ఇది ఇందిరాగాంధీ నియోజకవర్గం. సో దళితులంతా వాళ్ళంతా ఒకప్పుడు ఎన్నో బట్టలు ఇచ్చింది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది, మెదక్కి ఎన్నో ఆమె చేసింది కనుక తప్పకుండా మైనారిటీస్ మాత్రం ఉన్నారు. సో రాహుల్ గాంధీ ఒక నెక్స్ట్ జనరేషన్ని డెవలప్ చేసే పనిలో ఉన్నారు. సో అందులో భాగంగా మీలాంటి నాయకులందరినీ కొంత దగ్గరకు తీసుకుని ఒక కోటరీని తయారు చేసుకుంటున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో ఒకవేళ నగ్గితే, సో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకునే పరిస్థితులు ఉంటాయి, మీరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? తప్పకుండా, దానిలో ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఈరోజు టెక్నాలజీ చేసేట్లో నేను ముందున్నాను. మరి రాహుల్ గాంధీకి ఉన్న ఇద్దరిట్లో నేను ఒక్కవాడిని, అది కూడా ఈ ప్రాంత వాడిని. డెఫినెట్గా నేను ఇప్పుడు అశోక్ గెహ్లాట్ గారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి గారు కూడా అడ్వైజ్, టెక్నికల్ అడ్వైజ్ చేస్తూ ఉన్నాను రాజస్థాన్కి. నాకు ఈ ఎలక్షన్ వల్ల నేను రాజస్థాన్ కూడా పోలేకపోయినాను. ఆయనకు నేను చాలా ప్రోగ్రామ్ చేశాను. సో కనుక డెఫినెట్గా అందుకే నేను ప్రజలను కోరుతున్నాను, ఇది మంచి అవకాశము. మీ వాడు మీ బిడ్డ కామారెడ్డి వాడు, మీ వాడు మీ ప్రాంతం జైరాబాద్లో ఉన్న, నాకు అవకాశం ఏంటి ఎంపీ గెలిపించండి. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కనుక టెక్నాలజీలో అయితేంది ఆయన పక్కన ఉండి అత్యధిక మన గురించి కొట్లాడి నేను డబ్బులు తీసుకొస్తాను, ఈ ప్రాంతాన్ని మంచిగా డెవలప్ చేసుకుందాం, అద్దంలాగా డెవలప్ చేసుకుందాం అని చెప్పి ప్రజలు నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎంటర్ప్రెన్యూర్గా ఎంత సక్సెస్ అయ్యారో రాజకీయాల్లో కూడా అలాంటి సక్సెస్ని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.